కొడంగల్ అభివృద్ధికి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొడంగల్లో అభివృద్ధి జరిగిందన్నారు. అక్రమ అరెస్టులతో తనను ఓడించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికలలో పోలీసులు నడ్డం పెట్టి కార్యకర్తలు నిర్బంధించి అర్ధరాత్రి ఇళ్ల దర్వాజలు పలగొట్టి మనల్ని అరెస్ట్ చేసి మన కార్యకర్తలు నిర్బంధించి టీఆర్ఎస్ సన్నాసు తాత్కాలికంగా గెలిచింది. ఆయన్ని ఏమన్నారే వాళ్ళు, ప్రభుత్వం ఒకటింటే ఎమ్మెల్యే ఇంకొకటి ఉంటే అభివృద్ధి జరగదు, కొడంగల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించండి, మీకు బంగారు తెలంగాణ చేస్తాని ఒక ఆయన వచ్చి దత్తత తీసుకుంటా అన్నాడు. ఆ దత్తత తీసుకున్న దరిద్రుడు ఏడున్నాడు, ఏడ తాగి పడిందని నేను అడుగుతున్నాను. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి పోతే దరిద్రం ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి పట్టింది. ఇవాళ మహబూబ్నగర్ చించోల్ రోడ్డు జాతీయ రహదారిగా ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో ఇవాళ చెప్పాల్సిన బాధ్యత.